వెల్కమ్ బ్యాక్. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఏపీలో నమోదైన కేసులపై ఏర్పాటైన సిట్ ఇవాళ టెలికాం ఆపరేటర్లను విచారించింది. సిట్ నోటీసులతో విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఆపరేటర్లపై ప్రశ్నల వర్షం కురిపించడంతో పాటు డేటాకు సంబంధించిన పలు విషయాలు తెలుసుకున్నారు అధికారులు. ఇక ఈ విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శరత్ అందిస్తారు. శరత్, చెప్పండి, సిట్ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? టెలిఫోన్ ఆపరేటర్లకు ఎలాంటి క్వశ్చన్స్ సంధించడం జరిగింది? ఎలాంటి డేటా సేకరించారు ఇప్పటి వరకు? మహాలక్ష్మి, దాదాపు 8 గంటల నుంచి విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో సిట్ అధికారుల దర్యాప్తు జరుగుతుంది. అడిషనల్ ఎస్పీ దామోదర్ నేతృత్వంలో సిట్ దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి 3 టెలికాం కంపెనీలకు సంబంధించిన ఆపరేటర్లకు సంబంధించిన ప్రతినిధులు సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ దర్యాప్తులో చాలా కీలకమైన విషయాలను సిట్ అధికారులు సేకరించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు, అధికారులకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్కి గురవుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో సిట్ దర్యాప్తుని చాలా అంటే సూక్ష్మస్థాయిలో చేస్తుందని చెప్పుకోవచ్చు. దీంట్లో వాళ్ళకి విచారణకు హాజరైన ఆపరేటర్ల నుంచి కీలకమైన సమాచారం లభించినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఎవరెవరు ఈ ఆపరేటర్లకు సంబంధించి నోటీసులు జారీ అయినట్లు కొంత రూఢి అయిన సమాచారం అయితే సిట్ అధికారులకు తెలుస్తుంది. టెలికాం సర్వీసులు ప్రొవైడర్ల నుంచి ఎవరైనా ఫోన్ల ట్యాపింగ్ చేయాలనేప్పటికీ అది ఒక అధికారికంగా జరగాలి, ప్రభుత్వ ఆమోదంతో జరగాలి, పోలీసులకు మాత్రమే ఫోన్లను ట్యాప్ చేసే అధికారం ఉంటుంది. అందులో కూడా దానికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన తర్వాత తలెత్తే పరిణామాలను కూడా కోర్టులో ఎదుర్కోవాల్సి ఉండటంతో దానికి సంబంధించి ఈ వ్యవహారాలన్నింటినీ ట్రాయ్ ఖచ్చితమైన ఆంక్షలను అమలు చేస్తుంది. వాటికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలని, దీంతో అన్ని సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఒకేసారి ఈ అంటే ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమానించింది. ఈరోజు సిట్ అధికారులు చేసిన దర్యాప్తులో వాళ్ళకి ఒక కీలకమైన ఇన్ఫర్మేషన్ అయితే లభించినట్లు తెలుస్తుంది. అధికారికంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు రుజువు చేసే కొన్ని పత్రాలు కూడా సిట్ దర్యాప్తు బృందం సేకరించినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం అయితే ఇద్దరు కీలకమైన అధికారులు, గతంలో ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన ఇద్దరు అధికారులు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు సిట్ అధికారులకు సంబంధించిన ఈ టెలికాం ఆపరేటర్ల నుంచి వాళ్ళకి కొంత సమాచారం అయితే లభించినట్లు తెలుస్తుంది. దీనిపైన అధికారికమైన అంటే సిట్ అధికారులు ఇవాళ 3 మాత్రమే ఆపరేటర్లు సిట్ ఎదుట హాజరయ్యారు. మొత్తం జిఎస్ఎం, సిడిఎంఏ సర్వీసులు అందిస్తున్న ఆపరేటర్లో కొంత చాలా వరకు ప్రధానమైన ఆపరేటర్లు సిట్ ఎదుట హాజరు కాలేదు. కొంత లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఈ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. హాజరైన వాళ్ళ దగ్గర నుంచి అయితే కొంత కీలకమైన ఇన్ఫర్మేషన్ సిట్కు లభించినట్లు తెలుస్తుంది. మా లక్ష్మి, శరత్, మీరు అన్నట్టుగా నిజంగానే ఏవైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి దాన్ని రుజువు చేస్తూ ఏమైనా ఆధారాలు పాజిటివ్ గా దొరికాయా? ఒకవేళ దొరికితే కనుక టెలికాం ఆపరేటర్ నుంచి సేకరించిన డేటాను మీడియాకు వెల్లడించే అవకాశం ఎంతవరకు ఉంది? అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే చట్టం అనుమతిస్తుంది. అది దేశ ప్రయోజనాలకి విఘాతం కలిగించే విషయంలో కావచ్చు, శాంతి భద్రతల విషయంలో దానికి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే భారతీయ చట్టాలు ఫోన్ ట్యాపింగ్ని అనుమతిస్తున్నాయి. గతంలో ఈ ట్యాపింగ్ దుర్వినియోగమైన నేపథ్యంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ కూడా చాలా కఠినమైన ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఉపకరణాలు గతంలో అనాథరైజ్డ్గా వాటిని కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు, అధికారుల ఫోన్లు ట్యాపింగ్కి గురవుతున్నాయన్నది చాలా సీరియస్ మ్యాటర్. ఒక రాష్ట్రానికి సంబంధించిన అంతరంగిక వ్యవహారాల్లో అనధికారికంగా కొంతమంది జోక్యం చేసుకొని దాన్ని ప్రైవసీని ఇబ్బంది కలిగించే విషయం కావడంతో సిట్ దర్యాప్తు కూడా కీలకంగానే సాగుతుంది. మొదట ఓటుకు నోటు వ్యవహారం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సిట్ అధికారుల దర్యాప్తులో మాత్రం టెలిఫోన్ ఆపరేటర్లకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిందిగా కొంత అధికారికంగానే కమ్యూనికేషన్ దొరికింది. దీనికి సంబంధించిన శాంతి భద్రతల వ్యవహారాలు చూసే విభాగాల నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిందిగా, కొన్ని స్పెసిఫిక్ నెంబర్ల నుంచి జాబితాను నిఘాలో పెట్టాల్సిందిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్లు, ఇది రాతపూర్వకంగానే జరిగినట్లు ఏపీ సిట్ అయితే గుర్తించడం జరిగింది. మహాలక్ష్మి, శరత్, 8 గంటల నుంచి దీనికి సంబంధించిన విచారణ జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు ఎంతమందిని విచారించారు? ఇంకా ఎంతసేపు ఇది జరగబోతోంది? ఇంకా ఎంతమందిని విచారించే అవకాశం ఉంది? అయితే మొత్తం 12 టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఇచ్చారు. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్తో పాటు ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు కూడా ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. భవానీపురం పోలీస్ స్టేషన్లో ఈ నెల 8న
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇక్కడ ఫిర్యాదు చేయడంతో ఈ స్టేషన్ నుంచి టెలికాం ఆపరేటర్లకు నోటీసులు వెళ్ళాయి. మొత్తం వ్యవహారం అంటే మంత్రులు, అధికారులు, ఇతర ముఖ్యమైన నాయకులు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మీద కూడా నిఘా ఉంది, ఫోన్ ట్యాపింగ్ గురవుతుంది, ఆయన మాట్లాడే సంభాషణలన్నీ వింటున్నారు అని నాయకులు ఆరోపించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తుంది. మొత్తం ఉదయం హాజరైన ఇద్దరు టెలికాం ఆపరేటర్ల నుంచి దాదాపు 6 గంటల పాటు ఈ దర్యాప్తు సాగింది. యూనినార్, వోడాఫోన్ సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు. వాళ్ళని 6 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత మరొక సంస్థ ప్రతినిధులు సిట్ దర్యాప్తు బృందం మీద ఎదుట హాజరవటం జరిగింది. వాళ్ళంతా కాల్ డేటా రికార్డ్స్, అందుబాటులో ఉన్న కాల్ డేటా రికార్డ్స్ మొత్తం ఇవ్వాల్సిందిగా సిట్ నోటీసుల్లోనే పేర్కొంది. టెలికాం ఆపరేటర్లు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి 2 వారాల నుంచి 90 రోజుల వరకు వాళ్ళకి అందుబాటులో ఉన్న డేటాబేస్ని ఇస్తామని చెప్పి ఇప్పటికే మౌఖికంగా పోలీసులకు తెలియజేశారు. కొంతమంది అంటే చాలా వరకు నోటీసులు అందుకున్న ఆపరేటర్లో చాలామంది ఈ విచారణకు అయితే హాజరు కాలేదు. రేపు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. మహాలక్ష్మి, రైట్, థ్యాంక్ యూ శరత్. రవికుమార్ గారు, ఇంతకుముందు మీరు అంటే నిజంగానే ఇల్లీగల్ గా ఏదైనా ఫోన్ ట్యాపింగ్ జరిగితే కనుక దానికి ఆధారాలు లేనప్పుడు ఎలా వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి ఎలా ఛాన్సెస్ ఉంటుంది? పోలీసు వారికి అంటే ఎవరైతే ఆ ఫోన్ ట్యాపింగ్కి గురయ్యాడో ఆయన ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో తను ఎలాగ తన ఫోన్ ట్యాప్ అయిందని ఏ విధంగా హౌ యూ విల్ కమ్ టు నో దట్ నువ్వు మాట్లాడితేనే నీ ఫోన్ ట్యాప్ అయింది అన్నట్టుంటుంది. నీ ఫోన్ ట్యాప్ అయింది అన్నది ఎక్కడో రికార్డు నువ్వు విని ఉంటే దాని బేస్లో యూ నీడ్ టు కంప్లైంట్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ టెలికామ్ ఆపరేటర్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఎర్లియర్ దేర్ యూస్ టు బి ఓన్లీ వన్ అంటే బీఎస్ఎన్ఎల్ టైప్ ఇంతకుముందు అలాగున్నప్పుడు వాళ్ళది కొంతవరకు ఇచ్చేసుకోగలరు. వేరే ఈ ఎవరైతే ప్రైవేట్ ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు టు వాట్ ఎక్స్టెంట్ దే కెన్ గివ్. ఇప్పుడు దేర్ ఆర్ 2 వేస్. ఒకటి వచ్చి ఇఫ్ ద కనెక్షన్, సో కాల్డ్ కనెక్షన్ ట్యాప్డ్ అన్నది ప్రీపెయిడా పోస్ట్ పెయిడా ఆర్ ఇట్ ఈస్ ఎ ల్యాండ్ లైన్ అన్న దాని మీద ఉంటుంది. ల్యాండ్ లైన్ టు సమ్ ఎక్స్టెంట్ దే కెన్ మానిటర్. అండ్ యాజ్ ఫర్ యాజ్ ప్రీపెయిడ్ అంటే డేటా అన్నది ఒక 3 మంత్స్ ఉంటుంది, పోస్ట్ పెయిడ్ అంటే ఒక 6 మంత్స్ వరకు డేటా వాళ్ళు పెట్టవచ్చు. డేటా అన్నది ఎంత ఏది ఈ నెంబర్కి ఏ నెంబర్ నుంచి వచ్చింది, ఏ నెంబర్ నుంచి వెళ్ళిందని ట్యాపింగ్ అన్నది వాళ్ళు కానీ పెట్టుకుని ఉన్నారు అంటే ఒక విధంగా దే ఆర్ ఆల్సో పార్టీ టు దట్ ఎఫెక్ట్. వాళ్ళు దే కాన్ అంటే నీకు టెలికామ్ ఆపరేటర్ యూఆర్ నోయింగ్ వెల్ దట్ పర్టికులర్ ఫోన్ ట్యాప్ అయింది అని నీకు తెలిసి కూడా నువ్వు ఇన్ఫర్మేషన్ రివీల్ చేయలేదంటే టు సమ్ ఎక్స్టెంట్ ఆన్సరబుల్ దీస్ ఆపరేటర్స్ కూడా. కాబట్టి అది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ద డేటా, ట్యాప్ అయ్యిందా లేదా అన్నది వీ కెనాట్ గెట్ ద డేటా. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ప్రకారం దానికి అంత ఇదవదు. కాకపోతే వెన్ యూ కంప్లైంట్ స్టేటింగ్ దట్ నా ఫోన్ నెంబర్ పలానా పలానా ట్యాప్ అవుతుంది, కీప్ ట్రాక్ అన్నట్టు అంటే దట్ టైమ్ దే కెన్ గెట్ సమ్ ఆర్ అదర్ ఇన్ఫర్మేషన్. ఇంకొకటి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ సంబడి హ్యాస్ బీన్ కిడ్నాప్డ్ అండ్ వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు వగేరా, దానికి ట్యాపింగ్ అనేది ఏదైనా కాల్ వస్తున్నప్పుడు చేయాలి అన్నప్పుడు కూడా దేర్ ఆర్ 2 వేస్. ఒకటి వచ్చి ఏదైతే ఇన్కమింగ్ కాల్ వస్తుందో అది డైరెక్ట్గా రీడైరెక్ట్ అయ్యి ఇట్ విల్ బి రికార్డెడ్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ అఫీషియల్లీ. రైట్, ఓకే అండి. మనతో పాటు ఎక్స్ప్రెస్ పల్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు రిటైర్డ్ ఎస్సీబీ రమేష్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. రమేష్ గారు చెప్పండి, ఇన్ని రోజులుగా నడుగుతున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు ఏసీబీ తీసుకున్న ఈ నోటీసులు కానీ మనం రీసెంట్ గా చూస్తున్నాం, ఇప్పుడు విజయవాడలో సిట్ దర్యాప్తు చేసింది, ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి టెలికామ్ ఆపరేటర్స్ ని దర్యాప్తు చేపట్టింది. ఒకవేళ ఇన్ కేసు ఇందులో కనుక ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆధారాలు కనుక ప్రూవ్ అయితే ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉందంటారు ఏసీబీ? అంటే ఇప్పటికే నోటీసులు అందుకున్న నేతలు ఉన్నారు. తప్పకుండా వాళ్ళు ఇచ్చే రిపోర్టును బట్టి ఇఫ్ ఎనీ ఇండివిజువల్ లేకపోతే మంత్రులు కానీ ఎవరైనా పొలిటీషియన్స్ కానీ ఇన్వాల్వ్ అయితే తప్పకుండా యాక్షన్ ఉంటుందండి. గతంలో రామకృష్ణ హెగ్డే అని సీఎం ఆఫ్ కర్ణాటక ఇన్వాల్వ్ అయితే ఆయన గవర్నమెంట్ కూడా పోయింది, అటువంటి అవకాశం కూడా ఉంది. వీళ్ళు ఇచ్చే రిపోర్ట్ని బట్టి ఆ నోటీస్కి వాళ్ళ జవాబు ఏమొస్తుందో నాకు ఈవినింగ్ నేను టచ్లో లేను, బయట నుంచి వస్తాను డైరెక్ట్, ఆ విషయం తెలియదు. తెలిస్తే తప్పకుండా యాక్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు సాధారణంగా అంటే మీకు ఎలాంటి అధికారాలు ఉంటాయి? ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇప్పుడు గవర్నర్ కి వెళ్ళాలంటూ సూచనలు రాబోతున్న తరుణంలో ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు, ఏ విషయంలో ఉంటారు? ఇప్పుడు ఏసీబీకి సంబంధించి పూర్తి అధికారాలు, పోలీస్ సంబంధించి అన్ని కూడా టీఎస్ గవర్నమెంట్ నుంచి, ఇరు రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ కి సర్వాధికారాలు ఉంటాయంటూ గవర్నర్కి ఒకవేళ అఫీషియల్ గా గనక సెక్షన్ 8 ఇది చేస్తే గనక జారీ చేస్తే గనక ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయన్నారు? సెక్షన్ 8 అనేది క్లియర్ గా లేదండి. ఇప్పుడు ఏ జూరిస్డిక్షన్ బట్టి టీఎస్ గవర్నమెంట్ మీద ఉంటుంది. ఏసీబీ వాళ్ళు చేసిన దాంట్లో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, కానీ అక్కడ రేవంత్ రెడ్డి గారు చేసింది కోర్టు
పరిధిలో ఏ విధంగా యాక్ట్ చేస్తారు. అట్లాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన కొన్ని విషయాలు ఉన్నాయి, అది కరెక్ట్ అయినా కూడా ఆయన మాట్లాడిన మాటలు మీరు ఒకసారి వింటే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు. మా వాళ్ళు ఏదైనా కమిట్మెంట్ చేస్తే దాన్ని అందులో ఒకటి ఎమ్మెల్సీ అక్కడ పోతే ఇక్కడ ఇస్తానని కూడా ఉంది. మరి అవన్నీ ప్రూవ్ చేయగలిగితే అదర్ సైడ్ ఏసీపీ కానీ ఇంకెవరన్నా, ఇప్పుడు స్టీఫెన్ గారు ఇచ్చారు ఆయన ఒత్తిడి మీద కూడా ఇవ్వచ్చు. 164 స్టేట్మెంట్ అంటే ఏ స్టేట్మెంట్ బిఫోర్ ఏ మెజిస్ట్రేట్ అది చెల్లుబాటు అవుతుంది, పోలీసుల ముందు ఇచ్చింది చెల్లుబాటు కాదు. ఒకవేళ ఆ విధంగా కోర్టు పరివ్యూలో తీసుకుంటే చంద్రబాబు మాట్లాడిన దాంట్లో మాత్రం ఏం తప్పు లేదని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇన్ కేసు కనుక నిజంగానే గవర్నర్ కి సర్వాధికారాలు అప్ప చెప్తే కనుక ఒకవేళ ఏసీబీకి సంబంధించి ఈ కేసు ఏసీబీ చేతిలో నుంచి వెళ్ళిపోయినట్టేనా, అదేవిధంగా గవర్నర్ చేతిలోకి రాగానే కేసు తొందరగా ఫాస్ట్ గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? మేడం, గవర్నర్ చేతికి పోయినా కూడా గవర్నర్ ఈజ్ నాట్ బియాండ్ ది లా, ఆయన కూడా చట్ట పరిధిలోనే పనిచేయాల్సింది. గవర్నర్ కి అధికారాలు పోయినా ఇక్కడ క్రిమినల్ జ్యూరిస్ప్రూడెన్స్ కానీ ఇండియా రాజ్యాంగం ప్రకారం కానీ ఎక్కడ ఇన్సిడెంట్ అనేది జరిగితే అక్కడ వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ బట్టి పోలీస్ స్టేషన్ కానీ ఏసీబీకి కానీ గవర్నమెంట్కి కానీ ఆ పరిధిలోనే పనిచేయాల్సింది.